వాలీబాల్ మగాడివి విట్టి తర్వాత ఈ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అది నా ఫ్రెండ్స్ నా యూనిట్ మధ్యన ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇయర్ నాకు ద బెస్ట్ సినిమా వచ్చి దాని తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా వెరీ హ్యాపీ. ఇంత మంచి విట్ ఇచ్చిన నిజంగా జనానందరికీ కూడా చాలా థ్యాంక్స్. యూఎస్ వెళ్ళి వచ్చాం, చాలా అద్భుతమైన రెస్పాన్స్. అక్కడ 1.4 మిలియన్ చేయడం, ఒక కాన్సెప్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం కూడా. యూఎస్ వెళ్ళి వచ్చాం రీసెంట్ 2 డేస్ బ్యాక్. అక్కడ రెస్పాన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ సినిమా తీస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళ సొంత మనుషులాగా చూసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాతో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారికి, అట్లాగే యువి క్రియేషన్ బన్నీవాసు, అట్లాగే నా ఫ్రెండ్స్ ఎస్కేను శ్రీను అందరూ పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్స్ టు ఎవరు, థ్యాంక్ యూ. కథ రాసుకుంటున్నాను, ఆ కథ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, బట్ మళ్ళీ ఒక మంచి ఎంటర్టైనర్తోనే మీ ముందుకు వస్తాను, అందులో డౌటే లేదు. మంచి సినిమాతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానని, ఇట్లాగే ఒక బల్లెబల్లె మగడవేలాగా ఒక మంచి కాన్సెప్ట్తో చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. హెడ్డింగ్స్ చూసి ఈ నా సినిమా హెడ్డింగ్సేనా అని ఆశ్చర్యపోయేలా చేశారు. బాక్స్ ఆఫీస్ అనేది ఒక చిన్న మాట అని ఈ సినిమా కానీ నా ఈ సినిమాలో 24 క్రాఫ్ట్స్లో ఒక భాగం అయిపోవటం నాకు చాలా సంతోషంగా ఉంది.